ఫోటో ఎగ్జిబిషన్ కుక్కలపైన తీసారే. అవును, ఇది నేను హైదరాబాద్లో జర్మన్ కల్చర్ సెంటర్ అని ఉంది, గోతే జెంట్ రూమ్ అని అంటారు. ఈ డాగ్స్ మీద చేసిన ఎగ్జిబిషన్ అక్కడ అమలా గారితో బ్లూ క్రాస్ ప్రెసిడెంట్ ఆమె ఇనాగ్రేట్ చేసింది అనమాట. సో నేను గత 10 సంవత్సరాల నుంచి 2009 నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఈ 9 నుంచి ఇది పెట్టేటప్పటికి అంటే ఇది నేను ఏ సంవత్సరం చేసిన అంటే లాస్ట్ ఇయర్ చేశాను. దాదాపు ఒక 10-11 సంవత్సరాలలో ఒక 5000 డాగ్స్ ఫోటోలు తీసుంటాను నేను. అంటే వీధి కుక్కలు, వీధి కుక్కలు అని అనగానే అంటే ఇండ్లలో పెంచుకునే కుక్కల మీద ఉండే శ్రద్ధ వ్యక్తులకు ఉంటుంది, వీధి కుక్కల మీద ఉండదు. కానీ వీధి కుక్కకు చాలా ఆరోగ్యమైనటువంటి పని చేస్తుంటాయి. అది మనకు మనం తయారు చేసే చెత్త ఉంటుంది, దానివల్లే వీధి కుక్కలు తయారవుతుంటాయి. అంటే బాగా కుక్కలు ఉన్నాయని మనం అనుకుంటాం ఒక వీధిలో, దానికి కారణం ఏంటంటే అవి తయారవుతాయి జనాభా. సో ఈ కుక్కలు వాటిని చూస్తే కరుణ కలిగేలాంటి బొమ్మలు పెట్టినా అనమాట. అవన్నీ మీకు అంటే మన వైపు చూస్తూ ఉంటాయి అన్నమాట, ఆలోచిస్తూ ఉంటాయి, తర్వాత ధ్యానం చేస్తూ ఉంటాయి కొన్ని కుక్కలు, కొన్ని నవ్వుతూ ఉంటాయి, కొన్ని ఏమో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి, కొన్ని భీతి కలుగుతాయి, భయపెడతాయి, అవే వేరువేరు అనమాట. అవి చూస్తే మీకు మనుషులు ఏమో అనుకుంటారు. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కాకుండా ఈ మూగ జీవుల పట్ల కూడా మనకు తగినటువంటి స్పందన ఉండాలి మానవుడికి, ఎందుకంటే అవి మనం కలిసి జీవిస్తున్నాం కాబట్టి. ఆ భావనను నేను కలిగించడం కోసం కరుణ ముఖ్యం అన్న అర్థంలో నేను ఏం చేసిన అంటే పోర్ట్రేచర్ ఆఫ్ కంపాషన్, కంపాషన్ అంటే ఒక కరుణ జాలి అన్న అర్థంలో డాగ్స్ మీద ఈ ప్రదర్శన చేసిన అట్లా. అది ఒక 26 వర్క్స్. సార్, మీరు రచయితగా మారాక పుస్తకాలు రాశారు, 13 పుస్తకాలు, అవి మాకు వివరిస్తారా ఏంటి అని? అంటే ఒకటి వాటిలో ఉండే సారాంశం ఒకటి ఏమిటంటే మన చుట్టూ ఉన్నటువంటి అంటే మన తల్లి, మన తండ్రి, మన మేనమామ, తర్వాత మన ఊర్లో ఉండేటువంటి వ్యక్తులు, ఉదాహరణకు మనము గ్రామంలో మనం దసరా పండుగ వచ్చినప్పుడు కంపల్సరీ ఇంటికి వెళ్ళేవాళ్ళం, పెద్ద మనుషులందరికీ వెళ్ళి మనము ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. యువత ఏమో యువత అయితే మన ఆలింగ అంటే అలైబాల్ తీసుకున్నాం, ఒక హగ్ చేసుకునే వాళ్ళము. ఇట్లాంటి ఒక కల్చర్ మనకుంది. వీళ్ళందరినీ మనము ఆ దసరా రోజు కలవకపోతే మనకి ఏదో అసంతృప్తి ఉండేది. కంపల్సరీ మనం పండగ వచ్చిందంటే డెఫినెట్గా ఏ ఇంటికాడ ఎవరు ఉంటారో, ఆ ఎవరు ఏంది అంతా మనకు ఒక జ్ఞాపకం ఉంటుంది. కులము మతాలతో సంబంధం లేకుండా ఒక గ్రామ నిర్మాణ వ్యవస్థలో ఉండేటువంటి అందరం కూడా కంపల్సరీ ఆ సాయంత్రం 4 గంటల నుంచో ఏమో మొదలు పెడితే రాత్రి 9 కల్లా ఎవరెవరి దగ్గరికి పోవాలి, ఎవరింటికి మనం పోవాలి, ఎవరింటి నుంచి మన ఇంటికి ఎవరు వస్తారు, మన తల్లిదండ్రుల దగ్గరికి, ఇట్లంతా ఒకటి ఉండేది. ఈ కల్చర్ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏమైందంటే సామాన్యమైన మనుషుల్లాగా కనపడుతున్నారు వాళ్ళంతా మనకు. మనం ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్ మీద చాలా పెద్ద వ్యక్తుల్ని చూడడం అలవాటైంది. గత 30 సంవత్సరాల్లో ఒక మార్పు మనకు పెద్ద ఎత్తున వచ్చిన దాంట్లో ఏంటంటే 3 పెట్టెలు అంటాను నేను, 3 డబ్బాలు మన జీవితంలోకి వచ్చేసినాయి. ఒకటి కంప్యూటర్ వచ్చింది మనకు, తర్వాత అంతకుముందే మనకు టెలిఫోన్ ఒకటి వచ్చింది, టెలిఫోను ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, పని చేసుకోవడానికి కంప్యూటర్ వచ్చింది, మాట్లాడడానికి టెలిఫోన్ వచ్చింది, ఇది చూడడానికి టెలివిజన్ వచ్చింది. ఈ 3 పెట్టెల్లో జీవితంలోకి వచ్చిన తర్వాత మనము మాట్లాడడానికైనా చూడడానికైనా పని చేసుకోవడానికైనా మన స్థలాలన్నీ మారిపోయినాయి.